రాష్ట్ర విభజన సమస్యలపై ఢిల్లీలో జరగనున్న సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలు వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నార్త్ బ్లాక్లో రెండు రాష్ట్రాల అధికారులతో భేటీ జరగనుంది రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విభజన అంశాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులు సమావేశానికి హాజరు హాజరుకానున్నారు విద్యుత్ బకాయిలు సింగరేణి సంస్థ అనుబంధ ఆప్మెల్ పారిశ్రామిక రాయితీలు పౌర సరఫరాల సంస్థ నిధులకు సంబంధించిన అంశాలు ఎజెండాలో ఉన్నాయి విద్యుత్ బకాయిల అంశాన్ని సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించేందుకు రాష్ట అధికారులు సిద్దమయ్యారు ఏపీకి ఇవ్వాల్సిన ఆరు వేల ఏడు వందల కోట్లను మినహాయించినప్పటికీ రాష్ట్రానికి ఇంకా పన్నెండు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయని ప్రభుత్వం అంటోంది ఈ విషయాన్ని సమావేశంలో మరోసారి చెప్పనున్నారు